ऑक्सीजन। సార్ మన డాడీ బ్రీత్ ఉండట్లేదు సార్, ఆక్సిజన్ పెట్టండి సార్. ఉన్న సిలిండర్స్ అన్ని వాడుతున్నారు, ఏ బిడ్డను ఖాళీ అయితే పెడతారు. మన డాడీ చనిపోయారు సార్, మీరు ఆక్సిజన్ అందించకపోవడం వల్ల మన డాడీ చనిపోయారు సార్. మన డాడీ చనిపోవడానికి కారణం ఆక్సిజన్. హాస్పిటల్లో డాక్టర్ నేను అడిగినప్పుడే ఆక్సిజన్ పెట్టుండే డాడీ బతికేవారు బాబాయ్. హాస్పిటల్కు కోవిడ్ ట్రీట్మెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆక్సిజన్ ఏర్పాటు చేసుకోవాలి కదా బాబాయ్. ఆక్సిజన్ అందివ్వలేని హాస్పిటల్కు కోవిడ్ ట్రీట్మెంట్ పర్మిషన్ ఇవ్వడం ఎందుకు బాబాయ్? జీవితంలో మొట్టమొదటిసారి ఆక్సిజన్ అవసరం గురించి ఇప్పుడే ఎంతగా విన్నాను. చాలామంది ఆక్సిజన్ అందకే చనిపోయారు. వేలుకు పెట్టుకునే పల్స్ ఆక్సిమీటర్తో ఇంట్లోనే ఆక్సిజన్ లెవెల్ చూసుకోవచ్చు అన్న విషయమే చాలా మందికి తెలియదు. థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ అంటున్నారు. అమ్మ చెల్లి ఏం చేస్తున్నారు కృష్ణ? డాడీ రూమ్లో ఉన్నారు బాబాయ్. థర్డ్ వేవ్ ఆక్సిజన్ డెత్లను ఆపాలి బాబాయ్. మనం ఏం చేస్తాం కృష్ణ? మనమే చేసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. నివారణ కంటే నిరోధం ఉత్తమం. ఇదే కరోనాకు మందు.